గైస్ మీరు కానీ కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్, అండ్ అలాగే సపోర్ట్ చేయండి గైస్. మన ఈవెంట్లోకి వెళ్ళేసరికి మన ఈవెంట్ చూస్తున్నట్టయితే మనకైతే ఒక బండిల్ అయితే ఇస్తున్నాడు, అండ్ మనకైతే 5 బ్యాక్ నోట్ టోకెన్స్ అయితే ఉండాలి గైస్. 5 బ్యాక్ నోట్ టోకెన్స్ ఉంటే మనకు బండిల్ వస్తుంది, అండ్ అలాగే 1 స్పిన్ 20 డైమండ్స్ అండ్ 5 స్పిన్స్ 90 డైమండ్స్. అండ్ నేను ముందుగా అయితే ఫస్ట్ 20 డైమండ్స్ ట్రైల్ వేస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం మనకు లక్ బాగా కలిసి వచ్చింది కదా, ఈసారి ఏమైనా లక్ కలిసి వస్తుందేమో అని చూస్తున్నాను. అంతే, చూద్దాం 1 స్పిన్ 20 డైమండ్స్కి ఏమొస్తుందో. ఫస్ట్ది ఓ షర్ట్, మనకైతే గన్ క్రేట్స్ వచ్చింది, క్రేట్ వచ్చింది. అండ్ అలాగే సెకండ్ టైం కూడా నేను 20 డైమండ్స్ పిన్నే చేస్తాను, ఈసారి అయితే మాత్రం ఏమొస్తుంది గాయస్. మనకైతే వచ్చేసింది ఇప్పుడు బ్యాక్ నోట్ టోకెన్ అయితే వచ్చేసింది మనకు ఒకటి, ఇంకొక బండిల్కి అయితే ఇంకొక 4 టోకెన్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే నేనైతే 90 డైమండ్స్ పిన్ చేస్తున్నాను గైస్, ఇందులో కూడా వచ్చేసింది గైస్. మనకైతే సెకండ్ టోకెన్ కూడా వచ్చేసింది, అండ్ మనకి ఇంకా బండిల్ కావాలంటే 3 టోకెన్స్ కావాలి గైస్. చూద్దాం ఇస్తాడే ఎవడో. చూస్తున్నట్టయితే మళ్ళీ ఇంకోసారి 90 డైమండ్స్ పిన్ అయితే చేస్తున్నాను నేను, ఇందులో క్రేట్స్ ఇచ్చాడు గైస్. మనకి 3rd 1 కూడా వచ్చేసింది, ఇందులో 3rd 1 అయితే వచ్చేసింది గైస్. ఇంకొక మనకి 2 టోకెన్స్ వస్తే చాలు మనకైతే బండిల్ వచ్చేస్తుంది. 2 టోకెన్స్ ఇవ్వడానికి వాడు ఎంత టైం తీసుకుంటాడో, ఎంత టైం తీసుకుంటాడో, పక్కన పెడితే ఎన్ని డైమండ్స్ తీసుకుంటాడో. మనకైతే ఈసారి రాలేదు, నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే 665 డైమండ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ నేను ఇప్పుడు 90 డైమండ్స్ పిన్ అయితే మళ్ళీ చేస్తున్నాను, అండ్ ఇందులో అయితే ఇవ్వలేదు, గన్ క్రేట్స్ ఇచ్చాడు, బాన్ఫైర్ ఇచ్చాడు, అంతే, ఏం ఇవ్వలేదు గాయస్. నేను ఇంకొక ఆల్రెడీ మీకు చెప్పాను కదా గివ్అవే ఇద్దామని అనుకుంటున్నాను. గివ్అవే ఏంటంటే లెవలప్ పాస్. లెవలప్ పాస్ ఎలా అంటే మీరు మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి, అండ్ వాళ్ళతో మీ నేమ్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయించండి గాయస్. ఎవరి నేమ్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే లెవలప్ పాస్ అయితే గివ్అవే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లెవలప్ పాస్ ఉంది అన్నట్టయితే నేనైతే మాత్రం వీక్లీ మెంబర్షిప్ అయితే చేయిస్తాను, పక్కగా చేయిస్తాను గైస్. అండ్ అలాగే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేసి మీ నేమ్ని నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్పండి గైస్. అండ్ అలాగే గైస్ మనం చూసుకున్నట్టయితే బ్యాకప్లో మనకైతే నచ్చకపోతే, ఐ మీన్ నచ్చకపోతే కాదు, బ్యాకప్లో మనం వెళ్ళి అందులో 3 ఏవైనా సెలెక్ట్ చేసుకొని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకు ఒక ఎక్స్ట్రా స్పిన్ కూడా ఇస్తున్నాడు వీడు. సో నేను ఆల్రెడీ చేశాను, చూడండి మీరు కూడానా, అంటే చాలామందికి తెలియదు కదా ఇది ఉందనేసి. అండ్ నా దగ్గర అయితే ఇంకా డైమండ్స్ అయితే 575 డైమండ్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ ఇంకొక స్పిన్ 90 డైమండ్స్ స్పిన్ చేస్తున్నాను, ఇందులో అయితే నాకైతే టోకెన్ అయితే రాలేదు, బట్ స్కానరు, పెట్ ఫుడ్, సంథింగ్ వాచెస్ అవి వచ్చినాయి, గన్ క్రేట్స్ అవి వచ్చినాయి. అండ్ ఇంకొక స్పిన్ చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను, ఇంకొక 2 టోకెన్స్ వస్తే గైస్ మనకైతే 4th టోకెన్ కూడా వచ్చేసింది. 4th టోకెన్ వచ్చేసింది గైస్, మనకైతే ఇంకొక టోకెన్ గైస్, మనకి ఇంకొక టోకెన్ 395 డైమండ్స్ అయితే ఉన్నాయి గైస్. మనకి ఇంకొక టోకెన్ వస్తే అయిపోతుంది గైస్, కానీ ఇవ్వలేదు ఈసారి 90 డైమండ్స్ పిన్లో మనకైతే టోకెన్ ఇవ్వలేదు. నా దగ్గర అయితే ఇంకా 300 డైమండ్స్ అయితే ఉన్నాయి, చూడాలి 300 డైమండ్స్కి అట్లీస్ట్ 1 టోకెన్ ఇస్తాడేమో అనుకుంటున్నాను, చూద్దాం ఇస్తాడేవడం ఈసారి గాయస్. ఈసారి కూడా ఇవ్వలేదు, బాండ్ ఫైరు, క్రేట్స్, బ్యాడ్జెస్ అవే ఇచ్చాడు, ఇవ్వలేదు. అండ్ ఇంకొక చూద్దాము, ఇంకా డైమండ్స్ ఉన్నాయి స్పిన్ చేసి చూద్దాము వాడు ఇస్తాడో ఇవ్వడో ఏంటో.
వీడు మనకు అవసరమైనవి ఎప్పుడు ఇవ్వడు గైస్, ఎప్పుడు ఒక్కసారి కూడా ఒక్కసారి ఇచ్చినట్టు చరిత్రలో లేదు వీడికి. మన దగ్గర నుంచి డైమండ్స్ తినడమే వీడి పని అనుకుంటా. ఐ థింక్ సో, థింక్ సో కాదు, నా దగ్గర అయితే చాలా ఎక్కువ తిన్నాడులేండి డైమండ్స్. నా దగ్గర అయితే ఇంకా డైమండ్స్ అయిపోయాయి. లాస్ట్లో 20 35 డైమండ్స్ ఉంటే 20 1 స్పిన్ తిప్పేశాను, అందులో కూడా నాకు రాలేదు. ఇంకొక 1 వచ్చర్ వస్తే నాకు బండిల్ వచ్చేస్తుంది. కానీ నేను ఇప్పుడైతే ఈ 4 టోకెన్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. ప్యాన్, ఎమోటు, బ్యాగ్ అండ్ స్కేట్ బోర్డ్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఆ బండిల్ వచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి ఓపెన్ చేయాలని ఉంది. సో నేను అప్పుడే ఓపెన్ చేస్తాను, ఇంకా టైం ఉంది కాబట్టి. ఈవెంట్కి నేను ఈ మధ్యలో తీస్తాను, బండిల్ అయితే తీసేస్తాను కన్ఫామ్గా. అండ్ ఇన్ని డైమండ్స్ ఖర్చు పెట్టి బండిల్ తీయకపోతే అస్సలు బాగోదు కదా గాయస్, అందుకే తీస్తాను. అండ్ గాయస్ నేను ఇందాక చెప్పింది మాత్రం మర్చిపోకండి, గివ్అవే మాత్రం పక్కాగా ఉంది. మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ని షేర్ చేసి మీ నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని చెప్పండి గైస్. గివ్అవే లెవలప్ పాస్, ఓకే గైస్? మీ దగ్గర లెవలప్ పాస్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా వీక్లీ మెంబర్షిప్ అయితే చేస్తాను గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో అండ్ బై బై గైస్, టేక్ కేర్.